హలో వెల్కమ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ టాలీవుడ్ చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు లేని ఫీట్ ఒకటి జరిగింది డిసెంబర్ మంత్ లో బేసిక్ గా హిట్ మూవీస్ ని చాలా అరుదుగా చూస్తాం ఒకవేళ పడినా కూడా అవి టాప్ టెన్ లిస్ట్ లోకి చేరే రేంజ్ కలెక్షన్స్ అయితే అందుకోవు అయితే అలాంటి డిసెంబర్ లో రిలీజ్ అయిన ఒక మూడు సినిమాలు మాత్రం మొదట కంప్లీట్ గా నెగిటివ్ టాక్ తో మొదలయ్యి ఫైనల్ గా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా బ్రేక్ మార్క్ దాటి హిట్ అవడం అనేది చాలా రేర్ గా చూస్తాం ఈ డిసెంబర్ లో అదే జరిగింది హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీస్ పరంగా కొత్త ని క్రియేట్ చేసుకుంటూ ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ కాగా తర్వాత రిలీజ్ అయిన ధమాకా క్రిటిక్స్ నుంచి కంప్లీట్ గా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా కేవలం మౌత్ టాక్ తో రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా దూసుకుపోతుంది ఇక ఎయిటీన్ పేజెస్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా హిట్ అవడానికి మరో అడుగు దూరంలో మాత్రమే ఉంది ఇక లేట్ చేయకుండా ఈ మూడు సినిమాలు ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేశాయో క్లియర్ గా తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో ని లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఈసారి ముందుగా అవతార్ టు విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో తెలుగు సినిమాకి కూడా జంకానీ కలెక్షన్స్ వన్ క్రోర్ షేర్ ని తెలుగు స్టేట్స్ లో ఏకంగా పదిహేడు రోజుల పాటు అందుకుని కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసిన ఈ ఫిల్మ్ పద్దెనిమిది రోజు మాత్రం ఈ మార్క్ ని అందుకోలేకపోయింది అయినా కానీ ఇది ఎపిక్ రికార్డ్ దాంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ పద్దెనిమిది రోజులకి గాను ఎనభై ఏడు కోట్లకి చేరుకోగా వరల్డ్ గా చూసుకుంటే తెలుగు వర్షన్ కలెక్షన్స్ తొంభై కోట్లకి దగ్గరలో ఉంది ఇండియా వైడ్ చూసుకుంటే గ్రాస్ నాలుగు కోట్లు దాటింది ఇక వరల్డ్ గా చూసుకుంటే ఒకటి బిలియన్ డాలర్ కి పైగా కలెక్ట్ చేసింది అవతాటు దీన్ని ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేస్తే పదకొండు వేల ఐదు వందల కోట్లు ఒక రకంగా టాక్ ప్రకారం చూస్తే అన్ఎక్స్పెక్టెడ్ కలెక్షన్స్ అనే చెప్పాలి ఇక విషయానికి వస్తే గా రోజుల పాటు షేర్ ని తెలుగు అందుకున్న ఈ ఫిల్మ్ రోజు ఏకంగా నాన్ రాజమౌళి ని క్రియేట్ చేసింది తెలుగు స్టేట్స్ లో పదో రోజు హైయెస్ట్ షేర్ అందుకున్న మూవీస్ ని చూసుకుంటే పదహారు పాయింట్ ఒక కోటి షేర్ తో ట్రిల్ ఆర్ మూవీ టాప్ లో ఉండగా ఎనిమిదిన్నర కోట్ల షేర్ తో బాహుబలి టూ సెకండ్ ప్లేస్ లో అండ్ ఐదున్నర కోట్ల రెండు షేర్ బాహుబలి థర్డ్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు ధమాకా నాలుగు పాయింట్ రెండు కోట్ల షేర్ ని పదో రోజు అందుకుని రాజమౌళి సినిమాల్ని మినహాయిస్తే బాలీవుడ్ మూవీస్ పరంగా టాప్ ప్లేస్ లో నిలిచింది అలా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రవితేజ టైర్ వన్ రికార్డ్ కొట్టడం విశేషం ఇక పదకొండో రోజు మండే అయినా కూడా ఎక్కడా తక్కకుండా మళ్ళీ ఒకటి పాయింట్ ఏడు కోట్ల షేర్ ని తెలుగు స్టేట్స్ లో అందుకుంది దాంతో ఈ రియల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి నైజాం పద్నాలుగు పాయింట్ ఏడు కోట్లు సీడెడ్ ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు అండ్ టోటల్ ఆంధ్రలో పది పాయింట్ నాలుగు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది దాంతో తెలుగు స్టేట్స్ లో షేర్ ముప్పై రెండు కోట్లకి చేరుకోగా గ్రాస్ సర్వే కోట్లు దాటింది ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు కోట్లు ఓవర్సీస్ మొత్తం మీద రెండు పాయింట్ మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ముప్పై ఏడు కోట్ల పైన షేర్ ని డెబ్బై కోట్ల రేంజ్ గ్రోస్ ని ట్రేడ్ లెక్కల్లో నిర్మాత లెక్కల్లో తొంభై కోట్ల గ్రోస్ ని కలెక్ట్ చేసింది అలా పంతొమ్మిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ మూవీ ఏకంగా పద్దెనిమిది కోట్ల పైన ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇక ఎయిటీన్ పేజెస్ విషయానికి వస్తే ఫస్ట్ వీకెండ్ తర్వాత కాస్త స్లో అయిన ఈ ఫిల్మ్ తిరిగి సెకండ్ వీకెండ్ లో గ్రోత్ చూపెట్టడంతో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని అందుకుంది ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ చూసుకుంటే నైజాం నాలుగున్నర కోట్లు సీడెడ్ ఎనభై ఐదు లక్షలు అండ్ టోటల్ ఆంధ్రలో రెండున్నర కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంది దాంతో తెలుగు స్టేట్స్ షేర్ కోట్లకి చేరుకోగా గ్రాస్ పద్దెనిమిది కోట్లు దాటింది ఇక కర్ణాటక అండ్ లక్షలు మొత్తం మీద చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు ఒడివడిగా పది పైన షేర్ ని ఇరవై కోట్ల పైన గ్రాస్ ని అందుకుంది థియేటర్ బ్రేక్ వాల్యూ పన్నెండు కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో రెండు కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అవుతుంది చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇది ఓన్ రిలీజే కాబట్టి బ్రేక్ మార్క్ ని ఇప్పటికే అందుకున్నట్టు సో ఇంకొన్ని రోజులు ఇలానే హోల్డ్ చేస్తే ఈ మూవీ కమర్షియల్ హిట్ వడ్డీ చేసుకుంటుంది సో గాయట్ ఇది డేస్ డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఈ మూడు సినిమాలు లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్తాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియో కలుతాం అప్పటి వరకు ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లాంక్ యూ